అంతకుముందు బాగుందా, ఇప్పుడు బాగుందా పరిపాలన? ఎందుకంటే గతంలో రేషన్ కార్డు కావాలి అంటే మీరు అర్జీ పెట్టాలి, జన్మభూమి సభ జరగాలి, జన్మభూమి కమిటీ సభ్యులు రావాలి. వాళ్ళు సరేనంటే, వాళ్ళు సమ్మతిస్తే పేదవాడికి రేషన్ కార్డు, లేకపోతే పేదవాడికి రేషన్ కార్డు లేదు. అందుకని పాపం ఎస్టీలు ఏదైనా బయట పనులకు వెళ్తారు, వాళ్ళు ఏ రోజు జన్మభూమి పెడుతుందో తెలియదు, ఎక్కడ జీవాలను అర్థం కాదు. ఇచ్చిన తర్వాత మరలా సంవత్సరానికి జన్మభూమి లేదన్న అచీవ్ ఇచ్చినటువంటి పరిష్కారం అయ్యాయంటే, 100 రేషన్ కార్డులకు అప్లికేషన్ వస్తే పట్టుమని 10 కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఆ రోజు. అందుకని ఈరోజు అటువంటి పరిస్థితి ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు రేషన్ కార్డు అనేటువంటిది ప్రతి స్కీమ్ మీద ఏదైతే అవుతుందో ఆధారంగా రేషన్ కార్డు తయారయ్యేది. ఆ విధంగా కాకుండా సరుకులకు మాత్రం ఈరోజు రైస్ కార్డు ఇచ్చేస్తాం. వీటికి సంబంధించి మీరు నిత్యావసర ధరలు ఏదైతే అవసరం అవుతాయో, నిత్యావసర సరుకులు ఏదైతే అవసరం ఉంటాయో వాటన్నిటిని ఈరోజు ఈ కార్డు ద్వారా తెచ్చుకుంటారు. కాబట్టి నిత్యావసర సరుకులు అవసరపడ్డటువంటి ప్రతి కుటుంబానికి ఈరోజు రైస్ కార్డు ఇచ్చేస్తాం. నవశకం పేరుతో 9 కార్యక్రమాలు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అయ్యా మా పేరు రాలేదు, మా పేరు చూడండి, మాకు ఉందో లేదో ఆలోచన చేయండి అనేటువంటి విధానం కాకుండా పెన్షన్ ఎంతమందికి అయితే వస్తుందో వాళ్ళందరికీ పెన్షన్ కార్డులు ఇచ్చేస్తారు. ఇంకెక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేదు. ఎంతమంది అమ్మఒడి కార్యక్రమానికి అర్హత కలిగి ఉంటారో తల్లు, వాళ్ళందరికీ అమ్మఒడి కార్డులు ఇచ్చేస్తారు. ఎంతమంది రైతు భరోసాకి అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ రైతు భరోసా కార్డులు ఇచ్చేస్తారు. ఏ కార్యక్రమానికి సంబంధించి ఏ లబ్ధిదారుడికి అయితే దాని ద్వారా లబ్ధి జరగాల్సినటువంటి అవసరం ఉందో, ఆ సంక్షేమ కార్యక్రమం అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో, ఆ సంక్షేమ కార్యక్రమానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ అర్హత కలిగినటువంటి ఆ కుటుంబానికి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎన్ని కార్డులు మీకు అవసరపడితే అన్ని కార్డులు ఇచ్చి, ఆ కార్డుల ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మీరు ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా, ఎమ్మెల్యే కార్యాలయానికో మరొక దానికో తిరగాల్సిన వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు అన్ని రకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ ఒక్కసారి సమస్యలతో మీరు చింతిస్తున్నారా? ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, చేతబడి సమస్య, విదేశీ ప్రయాణ సమస్య, పెళ్లి సమస్య, భార్యాభర్తల మధ్య తగాదాలు, రియల్ ఎస్టేట్, విడాకుల సమస్య, కోర్టు సమస్య, ఆరోగ్య సమస్య, ఎటువంటి సమస్యలకైనా 2 గంటల్లో పరిష్కారం చూపెడతాం. ఏంటి ఇంకా మీరు పరేషాన్ అవుతున్నారా? ఇండియా మొత్తానికి ఇదే మా ఛాలెంజ్. మీ పని జరగకపోయినా, మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినా మీకే తిరిగి బహుమతి ఇస్తాం. ప్రేమలో విఫలమైనా, వ్యాపారంలో దెబ్బతిన్నా నాకు ఫోన్ చేయండి. పని జరగకపోతే మీ ఫీజు మీకు తిరిగిచ్చేస్తాం. మమ్మల్ని సంప్రదించండి. బాబా ఫతేఖాన్ బంగాలీ, ఫోన్ నెంబర్ 9073133584.